ఓం శ్రీమాత్రే నమ గణానాన్ థ్యా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమస్రవసర్వం జ్యేష్ఠరాజం బృమ్ బ్రహ్మణస్పదున్వను బిసి దసాదనం ప్రణవ దేవీ సరస్వతి వాజీవిర్వాజినియవతి గణేశాయ నమ సరస్వచ్చే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీమాత్రే నమ వారికి స్వాగతం సుస్వాగతం జూలై నెల ఏ విధంగా ఉండబోతోంది మాసఫలాల్లో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ముందు ప్రస్తావించుకుందాం మరి ఎనిమిదవ తారీఖున బుధుడు మిథునంలోకి స్వక్షేత్రంలోకి మారుతున్నాడు ఆ తర్వాత పదిహేడవ తారీఖున రవి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు ఆ తర్వాత పద్దెనిమిదవ తారీఖున రవి వెనకాలే శుక్రుడు కూడా సింహరాశిలోకి కదులుతున్నాడు ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఇరవై ఒకటవ తారీఖున కుజుడు చూస్తే సింహంలోకి మారుతున్నాడు ఈ విధంగానే ఇరవై ఆరో తారీఖున బుధుడు కర్కాటకంలోకి వస్తున్నాడు అంటే వక్రగతిలో ఉన్నటువంటి బుధుడు ఈ మిథునంలోకి ఆ తర్వాత కర్కాటకంలోకి కూడా సంచారం ఈ నెలలోనే జరగబోతోంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ మాసం అనే విషయాల్లోకి వెళదాం అయితే మృగశిర మూడు నాలుగు పదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఆలోచించినట్లయితే మనకి మిథున రాశిలో రవి సంచారం నడుస్తుంది పదిహేడవ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటాడు ఆ తర్వాత రవి కర్కాటకంలోకి వెళ్ళడం జరుగుతుంది అయితే ద్వితీయంలో ఉన్నటువంటి కుజ శుక్రులు ద్వితీయంలో ఉన్నారు ఆ కుజశుక్రులు కూడా స్థాన చలనం ఉంది అయితే ఏమిటి అంటే కనుక పద్దెనిమిదినేమో శుక్రుడు ఇరవై ఒకటిన కుజుడు కూడా కర్కాటకం నుంచి సింహంలోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి ఈ విధంగా ఉంది గ్రహ సంచారం అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిథున రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంటుంది ఈ రవికి సంబంధించినటువంటి గోధుమలు ఇవ్వడం చెప్పదగిన సూచన అదే కాకుండా మీరు ముఖ్యమైనటువంటి పని ఏంటంటే మీరు చేయాల్సినటువంటి పని మనకి ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడికి సంబంధించి శుక్రుడికి సంబంధించి కూడా రెమెడీస్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలంటే కుజుడికి సంబంధించినటువంటి కందిపప్పు కానీ కందులు కానీ దానం చేయడం కేజింపావు తర్వాత శుక్రుడికి సంబంధించి అమ్మవారికి ఓం దుమ్ దుర్గాయ నమ అని నెలంతా అనుకుంటూ తప్పనిసరిగా కుంకుమ పూజ శుక్రవారం పూట చేయించుకొని గాజులు పసుపు కుంకుమ తాంబూలం ఆ చీర జాకెట్ కూడా అమ్మవారికి ఇవ్వడం అనేది చెప్పదగిన సూచన శుక్రవారం శుక్రవారం తప్పనిసరిగా కుంకుమార్చన చేయించుకోండి ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక వీరికి చూసినట్లయితే అష్టమ శని దోషం కనపడుతోంది శని భగవానుడికి సంబంధించినటువంటి దోష నివారణ పరిహారార్థం కూడా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఒకే ఒక్క నివారణ ఈ మాసం అంతా కూడా ప్రతి శనివారం కూడా ఒక్కొక్క గొడుగు కొనండి నల్ల గొడుగు అది తీసుకువెళ్ళండి శనివారం పూట ఏ గుడి దగ్గర నవగ్రహాల దగ్గర కానీ రావి చెట్టు కింద కానీ ఆ గొడుగు ఉంచేసి వచ్చేయండి అలాగ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఎవరైనా సరే యూజ్ చేసుకుంటారు శని యొక్క సాంద్రత తగ్గుతుంది పరిహారంగా కూడా మనకు పనికొస్తుంది అదేవిధంగా శనివారం వ్రత నియమాలు చేసుకోండి శనివారాల నాడు తప్పనిసరిగా నువ్వుల నూనె నల్లగుడ్డ శని భగవానుడికి సమర్పించడం ఒక ప్రక్రియ అయితే వెంకటేశ్వర స్వామికి తులసింహాలు సమర్పించి జాజిపూలమాల సమర్పించి ఆయనకి ఒక్కసారి అర్చన చేయించుకోవడం శనివారం నాడు ఒక్క పొద్దు ఉండడం ఓం నమో వెంకటేశాయ అని అనుకుంటూ ఉండడం చాలా శుభమైనటువంటి సూచన మరి ఉండనా మరి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రతిరోజు కూడా రెండు వీడియోస్ వస్తూ ఉంటాయి మీ అందరి ఆనందం కోసం ఉండనా మరి నమస్తే